వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు మెంతి కూర కోడిగుడ్లు కూర ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు, పెద్ద సైజు మెంతి కూర కట్టను ఇలా ఆకులను కట్ చేసుకొని 2 లేదా 3 సార్లు కడుక్కొని పెట్టుకోవాలి. ఉడికించుకున్న కోడిగుడ్లు 4, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 2, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 2, తరిగి పెట్టుకున్న టమాటాలు 2, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత జీలకర్రను వేసుకుని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నట్లయితే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలను వేసుకుని కలుపుతూ కొంతసేపు వేయించుకోవాలి. మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 2 లేదా 3 నిమిషములు మగ్గించుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పు, ధనియాల పొడి, కారం వేసి కలుపుకోవాలి. తరువాత కడిగి పెట్టుకున్నటువంటి మెంతి కూరను వేసుకోవాలి. లో ఫ్లేమ్లో 3 నుంచి 5 నిమిషములు ఉడికించుకోవాలి. 5 నిమిషములు మగ్గించుకున్న తర్వాత కోడిగుడ్లకు ఘాట్లు పెట్టుకొని వేసుకుందాం. చాకుతో ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. మెంతి కూర కోడిగుడ్లు కూర రెడీ అయ్యింది. దీనిని రొట్టెతోనూ రైస్తోనూ కూడా తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.